నవంబర్ 1 తారీఖున నోర్ల బియ్యం ప్యాకెట్ తీసుకున్నాను 25 కేజీస్. అది తీసుకుని అప్పటి నుంచి తింటున్నాం, కానీ నాకేం డౌట్ రాలేదు. రెండు రోజుల నుంచి నాకు మీ అన్నం మీద పెడుతుంది మా మిస్సెస్. ఇదే రోజు పెడితే అన్నం కన్నా పైన అన్నం ఉంటుంది. యాక్చువల్గా రాత్రి నేను చూసి బయటకు తెచ్చి నైట్ 10:30 అన్నం తింటుంటే అన్నం అయిపోయింది. కొంచెమే ఉందంటే ఊసుకొని తీసుకొని పెడతారా అంటే పూడ్చుకొని పెడితే మొత్తం అట్టలు అట్టలు ఉంది. అట్టలు చారు పోసుకొని కలుపుతుంటే ఎంతకు అట్టలు కరుగుతలేవు అసలు అన్నం. యాక్చువల్గా ఎంత అట్టలు కట్టినా సాంబార్ లాంటి తడి తగిలిందంటే కరిగిపోతుంది అన్నం. కరగకుండా అట్టలు కట్టలే ఉంది. అమ్మటే నాకు డౌట్ వచ్చి వాట్సాప్లో ఫోటో తీసుకొని ఎమ్మటే షేర్ చేసాను మా ఫ్రెండ్స్కు. ప్లస్ సోషల్ సైట్లో కూడా పెట్టాను, ట్విట్టర్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టాను. ఏం జరిగింది? బియ్యం బస్సు తీసుకొని యాక్చువల్లీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు తీసుకొస్తే కాకపోతే మీకు అవసరం ఉందంటే ఎక్స్చేంజ్ చేస్తాం, తీసుకొని పోండి. కానీ ఇప్పుడు మాకు మీ బాధ్యం కాదు కదా అని ఫస్ట్. ఏమైంది అసలు బియ్యంలో? ఏమైంది బియ్యంలో? ప్లాస్టిక్ వచ్చేసింది. ప్లాస్టిక్ బియ్యం అదే మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ బియ్యం. ప్లాస్టిక్ ఎందుకు వచ్చింది అన్నంలోకి? ప్లాస్టిక్ ఎందుకు వచ్చింది అది చూస్తే బియ్యం కొన్ని కొన్ని బియ్యం డౌట్ వచ్చిన బియ్యం గింజలను తీసి వెయిట్ చేస్తే ఎక్స్పైర్ అయిపోయి ఏమి కరిగిపోతున్నాయి. ఇది ప్లాస్టిక్ లాగా కరిగిపోతున్నాయి. కరిగిపోతే నాకు డౌట్ వచ్చి ఆటోమేటిక్గా ఇంటికి వచ్చి మోర్ వాళ్ళని అడిగితే మేము చెక్ చేస్తామని చెప్పి మాట్లాడుతుంది. సరే అదే ఇప్పుడు జరుగుతుంది.